Thank you విద్యార్థులందరికీ మా నమస్కారాలు స్వాగతం విద్యార్థులారా నేటి కార్యక్రమంలో మీకు వ్యతిరేక చేదర్థకాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది కానీ పాఠాన్ని మొదలు పెట్టే ముందు ఏడో తరగతిలో మీరు నేర్చుకున్న చేదర్థకాల గురించి ఒక చిన్న పునశ్చరణ చేద్దాం చదివితే తాగితే తింటే కొంటే వస్తే వెళ్తే మొదలైన వాటిని భవిష్యత్కాలిక అసమాపక క్రియలు లేదా చేదార్థకాలు అంటాం క్రియాధాతువులపై తే ఆంగ్లంలో ఇఫ్ అనే ప్రత్యయం చేరటం వల్ల రూపాలు ఏర్పడతాయి ఇక పడండి ప్రస్తుతం గురించి తెలుసుకుందాం ఎనిమిదో పాఠం తెలుగు వ్యాకరణం వ్యతిరేక చేదర్థకం తెలుగు గ్రామ కండిషనల్ నెగటివ్ క్రియా ధాతువులపై చేదర్థక ప్రత్యయం చేరటం వల్ల ఏర్పడతాయి వీటిని ఆంగ్ల భాషలో కండిషనల్ వర్బ్ అంటాం కింది పట్టికను గుర్తించండి చదువు క్రియ క్రియ ప్లస్తి ప్రత్యయం చదివితే ఒక ఉదాహరణ పిల్లలు పట్టుదలగా చదివితే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు తిను తింటే మనం రోజు పళ్ళు తింటే ఆరోగ్యంగా ఉంటాం వచ్చు ನಾನ್ನಗಾರು ಇಂಟಿಕಿ ಗಾರು ಇಪಕೇ ವಸ್ತೇ ಪಿಲ್ಯಲತೋ ಗಾಲಿಪಟಂ ಎಮಲ ಕಥರಾಸ್ತೆ ನೇನು ದಾನ್ನೇ ತಪ್ಪಕಾ ಚದು ವೆ ವೆಲ್ತೆ మా అన్న మైదానానికి వెళ్తే ఇరుగు పొరుగు వాళ్ళు కూడా కలిసి వెళ్తారు వ్యతిరేక క్రియాధాతువులపై అకపోతే అంటే ఇఫ్ నాట్ అనే వ్యతిరేక చేదర్థక ప్రత్యయం చేరిస్తే వ్యతిరేక చేదర్థకాలు ఏర్పడతాయి కింది పట్టికను గమనించండి వ్యతిరేక చేదర్థకాల గురించి వివరంగా తెలుసుకోండి తాగు క్రియ క్రియ ప్లస్ అకపోతే ప్రత్యయం తాగకపోతే ఒక ఉదాహరణ ಪಾಲು ತಾಗಕಪೋತೆ ಪಾಪಕು ನಿದ್ರಪಟ್ಟದು ಚೂಚು ಚೂಡಕಪೋತೆ ನೀವು ತೆಲುಗು ಸಿನಿಮಾಲು ಚೂಡಕಪೋತೆ ಪ್ರಭಾಸ್ ಎವರೋ ನೀಕು ತಿಳಿಯದು ನಡುಚು ನಡವಕಪೋತೆ బామ్మ గుడికి నడవకపోతే మేం కారులో బయలుదేరుతాం వెళ్ళు వెళ్ళకపోతే ఆ పెళ్లికి వెళ్ళకపోతే ఆమెకు కోపం వస్తుంది రాయు రాయకపోతే నీవు వ్యాసం రాయకపోతే పంతులు గారు నీకు సహాయం చేస్తారు మోయు గాడిద ఆ బరువు మోయకపోతే యజమాని కోపపడతాడు వచ్చు రాకపోతే పిల్లలు ఇంటికి సమయానికి రాకపోతే అమ్మకు చింత కలుగుతుంది కుట్టు కుట్టకపోతే దర్జీ నా గౌను కుట్టకపోతే నేను పండగకు పాత వస్త్రం ధరిస్తాను అబ్బాయి ఆ కుక్కను కొట్టకపోతే అది అతన్ని కరిచేది పాఠంలోని ముఖ్యాంశాలు క్రియాధాతువులపై తే అనే చేదర్థక ప్రత్యయం చేరటం వల్ల ఏర్పడతాయి వీటిని ఆంగ్ల భాషలో కండిషనల్ వర్బ్ అంటాం ఉదాహరణకు వెళ్ళు వెళ్తే విను వింటే మొదలైనవి క్రియాధాతువులపై అకపోతే అంటే ఇఫ్ నాట్ అనే వ్యతిరేక చేదర్థక ప్రత్యయం చేరిస్తే వ్యతిరేక చేదర్థకాలు ఏర్పడతాయి ఉదాహరణకు రాయు రాయకపోతే వచ్చు రాకపోతే మొదలైనవి విద్యార్థులారా దీనితోనే మన ఈనాటి కార్యక్రమం పూర్తి అవుతున్నది నేటి పాఠంలో వ్యతిరేక చేదర్థకాల గురించి మీకు బాగా అర్థమైందని మా నమ్మకం ఈ క్రియారూపాలను మీ మాటల్లో గాని రాతల్లో గాని వాడుతూ ఉందండి భాషాదర్శిని కార్యక్రమాన్ని చూస్తూ ఉందండి తెలుగు భాష నేర్చుకుంటూ ఉందండి ఇక మాకు సెలవు ఇవ్వండి ధన్యవాదం నమస్కారం